दसरा सेलवुल्लो एलांटी मार्पु लेदनि क्लारिटी इच्चिंदि विद्याशाख मुंदु उन्न षेड्यूल प्रकारमे ई नेल 25 नुंचि अक्टोबर 9 वरकु दसरा सेलवुलु उंटायनि प्रकटिंचिंदि నిన్న దసరా సెలవులు కుదించాలంటూ ఎస్ఈఆర్టీ లేఖ రాసింది భారీ వర్షాలతో జూలై 11 నుంచి 16 వరకు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రత్యేక సెలవులు ప్రకటించింది సర్కార్ దీంతో ఈ నష్టాన్ని పూడ్చేందుకు సెలవులు తగ్గించాలని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు అక్టోబర్ 1 నుంచి 9 వరకే దసరా సెలవులు ఇవ్వాలని సూచించారు దీంతో సెలవులపై గందరగోళం ఏర్పడింది దీనిపై ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది ఊర్లకు వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ఇప్పుడు సెలవులపై క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ ముందు ప్రకటించినట్లే 25 నుంచి దసరా సెలవులు ఉంటాయని తెలిపింది దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ ముందు ఉన్న షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ప్రకటించింది నిన్న దసరా సెలవులు కుదించాలంటూ ఎస్ఈఆర్టీ లేఖ రాసింది భారీ వర్షాలతో జూలై 11 నుంచి 16 వరకు జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రత్యేక సెలవులు ప్రకటించింది సర్కార్ దీంతో ఈ నష్టాన్ని పూడ్చేందుకు సెలవులు తగ్గించాలని ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి పాఠశాల విద్యాశాఖకు లేఖ రాశారు అక్టోబర్ 1 నుంచి 9 వరకే దసరా సెలవులు ఇవ్వాలని సూచించారు దీంతో సెలవులపై గందరగోళం ఏర్పడింది దీనిపై ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది ఊర్లకు వెళ్ళేందుకు టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ఇప్పుడు సెలవులపై క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ ముందు ప్రకటించినట్లే 25 నుంచి దసరా సెలవులు ఉంటాయని తెలిపింది డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు ప్రేమ్ దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చింది విద్యాశాఖ సో పాత షెడ్యూల్ ప్రకారమే హాలిడేస్ ఉంటాయని ప్రకటించింది అప్డేట్స్ ఏంటి అయితే మొదట్ నుంచి కూడా విద్యాశాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ప్రెస్ నోట్లన్న రావాలి లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అయితే విద్యాశాఖకు సంబంధించి మరొక వైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారి ఇద్దరిట్లలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కానీ విద్యాశాఖకు సంబంధించిన ఏ విషయం కూడా స్పష్టతకు రాదు మొదటి నుంచి ఏదైతే కరోనా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించి వైపు 10th ఇంటర్ డిగ్రీలకు సంబంధించిన హాస్టల్స్ స్కూళ్ళు సెలవులు వాటికి సంబంధించిన నిర్వహణ ఈ విధంగా ఇప్పటికీ పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలకు సంబంధించిన విషయంలో కూడా తెలుగు అకాడమీ చేసే ప్రింట్ చేసే పుస్తకాల వరకు కూడా ఏది ఆ ప్రగతి భవన్లో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి చెప్తే తప్ప ఈ విషయాలన్నిటిపై కూడా క్లారిటీ రాదు ముఖ్యంగా ఏదైతే దసరా సెలవులకు సంబంధించి కనుక మనం కనుక చూసుకుంటే సెట్ డైరెక్టర్ ఏదైతే రాధారెడ్డి గారు ఉన్నారో ఆమె ఈ స్కూల్కి సంబంధించి దాదాపు ఈ ఇయర్ క్యాలెండర్కి సంబంధించి 230 రోజుల పాటు స్కూళ్ళు నడవాలి అయితే భారీ వరదల కారణంగా దాదాపు 6 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతాలతో పాటు భారీ వర్షాలు కురిసిన మొత్తం కూడా ఇక్కడన్నింటిలో కూడా సెలవులు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఒకరోజు సమైక్యతా దినానికి సంబంధించి మొన్న కూడా ఒకరోజు సెలవు అంటే 7 రోజుల పాటు ఒక ఇయర్ క్యాలెండర్కి సంబంధించి నష్టపోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ ప్రభుత్వంగా ఆలోచించాలని చెప్పేసి విద్యాశాఖను కోరుతూ ఒక లేఖ రాయడం జరిగింది దానిపై స్పష్టతనిస్తూ ఆ రెండు అంశాలను తెలిపింది ఒకవేళ ఈ 7 రోజుల పాటు కనుక స్కూల్ ఈ ఏడు రోజులకు సంబంధించి కనుక 26 నుంచి 9వ తేదీ వరకు కనుక సెలవులు ఇస్తే ఇంకా 7 రోజుల పాటు క్యాలెండర్ నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సెలవులు తగ్గింపాయి అంటే 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సెలవులు ఇచ్చుకుంటే ఈ 7 రోజుల పాటును కవర్ చేయొచ్చని చెప్పేసి వారు దాంట్లో కోరడం జరిగింది దాని ప్రకారంగా నిన్నటి నుంచి కూడా ఒక సందిగ్ధత నెలకొంది దానిపై కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ క్లారిటీ ఇస్తూ గతంలో ఇచ్చినటువంటి సెలవులనే కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే రెండు వాట్లలో ముఖ్యంగా ఈ 7 రోజుల పాటు ఉన్నటువంటి 7 రోజుల పాటును కవర్ చేయాలంటే 7 రోజుల పాటు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి ఇప్పటి నుంచి ఆ ఇయర్ ఎండింగ్ వరకు అంటే మార్చి వరకు ఉన్నటువంటి వాటిలలో రెండో శనివారం ఏదైతే ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా స్కూళ్ళు కొనసాగించాలనే ఈ నిబంధనను 7 రోజుల పాటు కవర్ చేయడం కోసం వాడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ ప్రే